శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సాయి శ్రీను క్రియేషన్స్ ప్రేక్షకులకందరికీ నమస్కారం. చాలామంది ఇళ్లలో ఉదయం 8:30-9 వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేయటం అయిపోతుంది, వాళ్ళ వంటిల్లు శుభ్రమైపోయి ఉంటుంది, ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంటుంది. మరి వారు ఏం చేస్తారు అనేది చాలామందికి అనుమానంగా ఉంటుంది. ఏం చేయాలి అంటే, మనం ముందు రోజు రాత్రి అందరు తినేసింటారు కదా, తిన్న తర్వాత వంటింటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. సింకులో ఉన్న అంట్లన్నీ కూడా బాల్కనీలో వేసేయాలి. ఎందుకంటే ఆ తిన్న అంట్లు, దానిలో ఏవైనా ఎంగిల్ పదార్థాలు ఉంటే వాటి కోసం బొద్దింకలు, బల్లులు ఇలాంటివి వచ్చి మనకి అనారోగ్యానికి గురి చేస్తాయి. కాబట్టి వాటిని బయటేసి సింకును కూడా క్లీన్ చేసేసి ఉదయానికి కావలసినవన్నీ కూడా సమకూర్చుకోవాలి. అంటే ఉదయం టిఫిన్ టైంకి మనకు కొన్ని పళ్ళాలు కావాలి. పని మనుషులు వచ్చే వరకు లేట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, రాత్రే మనకు కావాల్సినవన్నీ కడిగి శుభ్రంగా పెట్టుకొని ఇండ్లు కూడా, అంటే పగలంతా ఎక్కడంటే అక్కడ వేసింటాం, హాల్లో అవన్నీ కూడా సర్దేసుకొని పడుకుంటే నిద్ర లేస్తూనే మనం స్నానం అలాంటివి చేసి వంటింట్లోకి వెళ్ళిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే శుభ్రంగా కనిపిస్తుంది కదా వంటిల్లు, అందుకే మనకి సమయం కలిసి వస్తుంది. ఈ విధంగా ముందు రోజు రాత్రే వంటగదిని శుభ్రం చేయటం వల్ల లక్ష్మీదేవి కూడా ఇంటికి వచ్చి అలాగే స్థిరంగా ఉండిపోతుందని చెప్తాయి పురాణాలు కూడా. కాబట్టి ఇది మనకి టిప్ లాగా పనిచేస్తుంది, మనం ఆర్థికంగా బాగుండటానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే లేచిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే, ఏ పండగకో లేకపోతే ఇంట్లో ఏదైనా శుభకార్యానికో ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు. అలా కాకుండా, అలా చేయటం వల్ల మనకి అధిక శ్రమం వస్తుంది. కాకుండా ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటిని శుభ్రము సర్దుకుంటూ మహిళలు ఉండటం వల్ల ఎప్పుడు ఎవరు ఇంటికి వచ్చినా రెడీ టు అన్నట్లుగా ఇల్లు శుభ్రంగా ఉంటుంది. అలాగే మురికి పట్టిన దుస్తుల్ని కానీ, మురికి పట్టిన మనం వాడే డబ్బాలు కానీ గిన్నెలు కానీ ఇంట్లో ఉండకూడదు. వాటిని శుభ్రం చేసుకునే పెట్టుకోవాలి. ఇంటికి రాగానే ఇంటిని చూస్తే చాలా బాగుంది అని ఎవరైతే అంటారో వారు భగవంతుడి స్వరూపంలో వచ్చి మనల్ని అంటారు. మన ఇంటికి వస్తే కాసేపు ఎవరైనా కూర్చోవాలి. అంటే మన పూజా విధానం అదే విధంగా ఉండాలి, మన మనస్సు అంతే పవిత్రంగా పరిశుభ్రంగా ఉండాలి, మన గృహం కూడా అదే శుభ్రంగా ఉండాలి. కాబట్టి ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయటం వల్ల ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండి ఆయురారోగ్యాలు ఉంటాయి. అలాగే ఉదయాన్నే దీపారాధన చేసి పూజ చేసుకుని ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్న సూక్ష్మక్రిములన్నీ కూడా వెళ్ళిపోయి ఇంట్లో ఆరోగ్యం, ఎటువంటి నరదృష్టి ఉన్నా తొలగిపోతుంది. అలాగే ఇంటికి ఏ భూత ప్రేత పిశాచాల బాధ కూడా ఉండదు అని చెప్తారు. కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతే ఎప్పటికీ, మనం పండగ వస్తుందంటే హడావుడి పడక్కర్లేదు, ఎవరన్నా వస్తున్నారంటే హడావుడి పడవలసిన అవసరం లేదు. ఇటువంటివన్నీ మనం ఫాలో అవ్వటం వల్ల జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది, మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది, మన మనస్సు పరిశుభ్రంగా ఉంటుంది. ఈ టిప్స్ని అందరూ ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటూ స్వస్తి.